తాజాగా ప్రధాని మోదీ ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన నెలకొంది విశాఖలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వింత పరిస్థితి ఎదురైంది ప్రధాని తన పర్యటనలో భాగంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ నేతలు పలువురిని ప్రధానమంత్రి మోదీ పేరు పెట్టి పలకరించారు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వద్దకు వచ్చేసరికి ఆప్కా నామ్ క్యాహ్యని ప్రధాని ప్రశ్నించారు సెల్ఫ్ ఇంట్రడ్యూస్ కర్రో కర్రలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని అన్నారు దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ప్రధాని గుర్తించకపోవడంతో వారంతా అవాక్ అయ్యారు ఇక సోము వీర్రాజు కూడా కాసేపు షాక్ గురై తనను తాను పరిచయం చేసుకున్నారు సార్ నా పేరు సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నేను బదిలిచ్చినట్లు తెలిసింది రాజకీయాలు కాకుండా మీరేమి చేస్తారని ప్రధాని అడగడంతో సోము ఒక క్షణం తడబడ్డారు ఏమీ లేదు సార్ అని సమాధానమిచ్చారు వ్యవసాయం వ్యాపారం ఏమీ లేవా అని మోదీ అడగ్గా లేవని సోము చెప్పారు రాజకీయాలు కాకుండా ఇంకా ఏం చేస్తారని ప్రధాని సోము వీర్రాజును అడిగారు దానికి ఆయన తడబాటుకు గురైనా ఏమీ లేదు సారని చెప్పారు వ్యవసాయం వ్యాపారం లేవా అని మరోసారి మోడీ అడగ్గా లేవని సోము వీర్రాజు బదిలిచ్చారు ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మాధవ వైపు చూసిన మోదీ ఆయన తండ్రి చలపతిరావు ఆరోగ్యం గురించి ఆరా తీశారు అనంతరం ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని ప్రధాని మోదీ బీజేపీ నేతలను అడగ్గా సోము వీర్రాజు ఇరవై ఒకటి అని చెప్పినట్టు తెలిసింది పక్కనే ఉన్న నేతలు ఇరవై ఆరు అంటూ సరిచేసినట్లు సమాచారం మొత్తానికి మన సోములను ప్రధానమంత్రి మోదీ గారు గుర్తించలేదు